మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దీని గురించే చర్చ. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వల్ల పలువురు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. అంతేకాదు సమంత పేరును కూడా ఆమె ప్రస్తావించడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ అయింది. అయితే గత ప్రభుత్వంలో కేటీఆర్ కొందరు సినీతారుల ఫోన్లు ట్యాప్ చేయించి వారి వ్యక్తిగత సంభాషణలో వారికే వినిపించి బెదిరించారని, ఓ కుటుంబంలో విడాకులకు కేటీఆర్ కారణమయ్యారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ వారంతా వరుసగా స్పందిస్తున్నారు. సురేఖ వ్యాఖ్యలను హీరో నాగార్జున ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని కోరారు. మా కుటుంబం పట్ల మీరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని నాగన్నారు. ఇక నాగార్జున పోస్ట్ ను నాగ చైతన్య రీపోస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై నాగార్జున భార్య అమల ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ గనక వ్యక్తుల గౌరవ మర్యాదలను నమ్మినట్లయితే ఆయన పార్టీకి చెందిన మహిళా నేతతో తన కుటుంబానికి క్షమాపణలు చెప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు అని అన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలన్నారు. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది అని తెలిపారు. ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు అని ట్వీట్ చేశారు. ఇక మంత్రి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సైతం తనదైన శైలిలో స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్నచూప అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇక మంత్రి సురేఖ వ్యాఖ్యలను హీరో నాని తప్పుపట్టారు. ఏది మాట్లాడినా, ఏ చెత్త వ్యాఖ్యలు మాట్లాడినా చెల్లిపోతుందని రాజకీయాల నాయకులు భావించడం జీర్ణించుకోలేని విషయమన్నారు. ఎప్పుడైతే బాధ్యత లేని వ్యాఖ్యలు చేశారో అప్పుడే మీరు ప్రజలకు బాధ్యత వహించలేని వారవుతారు.
ఇది ఒక సినీ నటులు సినిమానే కాదు, ఇది ఏ రాజకీయ పార్టీనే కాదు. ఇలాంటి నిరాధారమైన తప్పుడు జుగుస్పాకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరికాదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మీడియా ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. సమాజం మొత్తం ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ఇది. సమాజంపై తీవ్రంగా ప్రభావితం చేసే ఈ అంశాన్ని ఖండించాల్సిందే అంటూ నాని ట్వీట్ చేశారు. సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని అన్నారు గాయని చిన్మయి శ్రీపాద. తక్షణమే ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు సమంత పేరుతో వీడియోలు పెట్టడం దారుణమన్నారు. గత కొన్ని రోజులుగా ఎక్స్వేదికగా వరుసగా పోస్టులు పెడుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించి ఆడవాలంటే చిన్న చూపా అని ఎక్స్వేదికగా ప్రశ్నించారు.